హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాక్డౌన్ సమయంలో చాలామంది బోర్ ఫీల్ అయ్యారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఆ లాక్డౌన్ని అనుభవించారు. కొంతమంది సరదాగా లాక్డౌన్ సమయాన్ని తీర్చుకుంటే, మరికొంతమంది మాత్రం పిచ్చెక్కినట్లు ప్రవర్తించారు. అయితే యూకేకి సంబంధించిన జేక్ బ్రౌన్ అనే వ్యక్తి కూడా ఒక గమ్మత్తైన పని చేశాడు. ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమిటి అంటే, తన ఇంటి గోడకు రంధ్రం కొట్టడం మొదలుపెట్టాడు. అవునండి, మీరు విన్నది నిజమే. తాను బోర్ ఫీల్ అవుతూ మొత్తానికి ఏం చేద్దామని ఆలోచించాడు. ఇల్లంతా కూడా తెరచి చూస్తే మొత్తం పెయింటింగ్ అంతా బాగానే ఉంది, కానీ ఒక దగ్గర మాత్రం ఒక ప్యాచ్ లాగా కనపడింది. అయితే ఈ ప్యాచ్ ఏమిటి, దేనికి ఇలాంటి ప్యాచ్ వచ్చింది, దాని కారణం కనుక్కుందాం అనుకున్నాడు. పని మొదలుపెట్టాడు, డ్రిల్లింగ్ పని. కొద్దిగా డ్రిల్ చేశాడు, మరోవైపు రెండో రంధ్రం కూడా పొడిచాడు. సో దట్ మొదటి రంధ్రం డ్రిల్లింగ్ కోసం, రెండో రంధ్రం టార్చ్ లైట్ కోసం. అయితే రెండో రంధ్రంలో టార్చ్ లైట్ పెట్టి చూడగా అక్కడ ఒక పెద్ద గుహ కనపడింది. బోలెడంత స్పేస్ ఆ గుహలో కనపడింది. వాస్తవానికి ఏమి ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో తవ్వడం మొదలుపెట్టాడు. తీరా ఆ గుహను చూసి ఆశ్చర్యపోయాడు. చాలా పెద్ద గుహ, ఇతను అనుకున్న దానికంటే చాలా పెద్ద గుహ బయటపడింది. అయితే అందులో చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే పాత సామాన్లు అన్నీ కూడా కనపడ్డాయి. కన్స్ట్రక్షన్కి సంబంధించి, బిల్డర్స్కి సంబంధించి, మెటీరియల్ కన్స్ట్రక్షన్కి సంబంధించి అంతా కూడా అక్కడ కనపడింది. అయితే అది చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. ఇదంతా కూడా పెయింట్ చేయబడి, కవర్ చేయబడి ఉంది ఇన్ని రోజులు గోడ వల్ల. ఇది దాదాపు 50 సంవత్సరాల కంటే పురాతనమైన గుహగా అతను గుర్తించాడు. ఇదంతా కూడా బోర్డం వల్ల అలా చేయడం జరిగింది అన్నాడు. సో బిల్డర్స్ మెటీరియల్ అంతా కూడా కనపడడం, పాతకాలం నాటి బిల్డర్స్ మెటీరియల్ కనపడడం చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అలాగే రీసెర్చ్ చేస్తూ వెళ్తూ ఉన్నాడు, తవ్వుతూ వెళ్తూ ఉన్నాడు. అతను అనుకున్న దానికంటే చాలా పెద్ద గుహ అందులో నుంచి బయటపడింది. ఇది చుట్టుపక్కల కూడా దావానంలా మారి చూడ్డానికి చాలామంది వచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా లాక్డౌన్ సమయంలో ఇలాంటి వింత పనులు చేయడం వల్ల నిజంగానే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటకు వచ్చింది. మొత్తానికి ఈ అంశంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.